Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo Chandrababu Pai hero Vishal poti Mantri Peddireddy clarity. Kuppamlo YCP nunchi barilo nilche abhyardhi evaru kodi rojulaga political circles lo ee amsham paina pedda etuna charcha jarugutondi. కుప్పంలో వరుసగా స్థానిక మున్సిపల్ ఎన్నికలలో గెలిచిన వైసీపీ రానున్న సాధారణ ఎన్నికల్లోనూ కుప్పం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ సైతం 175 సీట్లు గెలవాలని చెబుతూ కుప్పంలో ఎందుకు గెలవలేమంటూ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామంటూ పలు సందర్భాలలో మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్గా చంద్రబాబు సైతం పొంగనూరులో ఈసారి పెద్దిరెడ్డిని ఓడిస్తామంటూ కుప్పం వేదికగా స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. దీనిపైన స్పందించిన సీఎం తమ దెబ్బకు చంద్రబాబు కుప్పంలో ఏకంగా ఇల్లు కట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే దానిపైన అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా తమిళ హీరో విశాల్ పేరు సైతం తెరపైకి వచ్చింది. సీఎం జగన్తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాటుగా కుప్పంలో తమిళ ఓటర్లు సైతం ఉండడంతో విశాల్ను కుప్పం బరిలోకి దించుతారంటూ ప్రచారం సాగింది. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి పేరుపైన ప్రచారం జరిగింది. ఈ మొత్తం ప్రచారానికి ముగింపు ఇవ్వడానికి అసలు కుప్పం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరో మంత్రి పెద్దిరెడ్డి తేల్చి చెప్పేశారు. కుప్పంలో చంద్రబాబు పైన పోటీ చేసేది భరత్ మాత్రమే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో 2 సార్లు కుప్పం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దివంగత చంద్రమౌళి కుమారుడు భరత్ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే భరత్ అక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు సైతం కొంతకాలంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైన ఫోకస్ పెట్టారు. అదేవిధంగా గతంలో వైసీపీ నుంచి గెలిచి తర్వాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న అమర్నాథరెడ్డి గురించి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పలమనేరులో 2014లో అమర్నాథరెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ్ గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని 60,000 ఓట్లతో ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఇటు పొంగనూరులో పెద్దిరెడ్డి పైన ఎవరిని బరిలోకి దించాలనే దానిపైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తొలుత అమర్నాథరెడ్డినే మంత్రి పెద్దిరెడ్డి పైన పోటీకి దించాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. 2019 ఎన్నికలలో అనీషారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేశారు. దీంతో ఈసారి అమర్నాథరెడ్డి పొంగనూరు లేదా పలమనేరు ఎక్కడి నుంచి పోటీ చేసినా 60,000 మెజారిటీ సాధిస్తామనే విధంగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈసారి ఎన్నికలలో కుప్పం, పొంగనూరు, పలమనేరు, నగరితో సహా చిత్తూరు జిల్లాలో దాదాపు సగం సీట్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రతిష్టాత్మక పోరు సాగనుంది.